అందరికీ నమస్కారం. నా పేరు కేఆర్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు. ఆస్కర్రావు గారు మా సంఘ ప్రధాన కార్యదర్శి. ఈనాడు గడిచిన 7 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల పేరు మీద కొన్ని ఎంపిక చేసినటువంటి సంఘాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి అనుబంధ సంస్థలుగా మారిపోయి ప్రభుత్వము ఉద్యోగ సంఘాలు కలిపి అన్ని విషయాల్లో తీవ్రంగా ఉద్యోగస్తుల్ని మోసం చేసి ఏ రకమైనటువంటి గడిచిన 7 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి ఒక చిన్న సాయం మేలు కూడా జరగకపోగా 7 ఏళ్ల క్రితం వరకు మాకున్నటువంటి అనేక రాయితీలు అనేక వెల్ఫేర్ మెజర్స్ని కూడా రద్దు చేసి ఉద్యోగులు నష్టపరిచినటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదంతో మనోవేదంతో ఉంటే ఒక నికార్సైనటువంటి ఉద్యోగ సంఘం రాజకీయ పార్టీలకి అతీతంగా పూర్తి స్థాయి పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఎవరు అధికారంలో ఉన్నా పార్టీలతో కాదు ప్రభుత్వంతో భజనలతో కాదు బాధ్యతతో వ్యవహరించే రీతిలో ఉద్యోగుల సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం అందుకు కావాల్సినటువంటి ఒక వ్యవస్థాగత నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పేరు మీద మరి 13 జిల్లాల్లో తాలూకా స్థాయి వరకు మేము వ్యవస్థాగత నిర్మాణాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమాయత్తం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ నగర శాఖ జిల్లా శాఖ యొక్క ఆవిర్భావ సదస్సుకు పాల్గొనడానికి రావడం జరిగింది. ప్రధానంగా భారత రాజ్యాంగంలోని 309 అధికరణ ద్వారా గవర్నర్ గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించబడిన అధికారాన్ని వినియోగించి తమ మీద బలవంతంగా రద్దుపడిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించమని ఉద్యమాలు చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పనిసరిగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల మధ్య భేదభావాన్ని తొలగించి అందరినీ పాత పెన్షన్ విధానంలో తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.